ఏమండి మీ పిల్లలు మిమ్మల్ని బాధ పెడితే తల్లులమైన మీకు బాధ కలగదా చెప్పండి, చెప్పాలి. రెక్కలు ముక్కలు చేసి చిన్నప్పటి నుండి నువ్వు తిని తినక నీ పిల్లల్ని పెద్దోళ్ళు చేసి ఇంతటోళ్ళని చేస్తే నీ పిల్లల్ని బాధ పెడుతూ ఉన్నారు అనుకోండి, తల్లులు తండ్రులు ఏం చేస్తారు? ఎంతగా నన్ను బాధ పెడుతున్నారా, ఎంత సంతోషంగా ఉందరా అని అంటారు. మీరు కూర్చున్న తల్లులు తండ్రులు చెప్పాలి ఏమంటారు, ఒరే అప్పు చేసి నిన్ను చదివించి మేము ఇలా పనులు చేసుకుని మేము తినక రెండు పూటలు తినక ఒక పూట తినక నిన్ను ఇలా మేము పస్తుండి మిమ్మల్ని పోషిస్తే ఎందుకురా మమ్మల్ని బాధ పెడతాం అని అంటారు లేదండి తల్లిదండ్రులు. మీరు అంటారండి నేను అంట్లా తల్లిదండ్రులు అనే మాట నేను చెప్తున్నా. అనేక మంది తల్లులు తండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారు ఈ లోక తల్లిదండ్రులు పిల్లల గురించి వాళ్ళు మాట వినకపోతే ఎంతో బాధపడిపోతారే, ఎంతో కుమిలిపోతారే. మరి నిన్ను నన్ను ఈరోజు ఈ స్థాయికి నిలబెట్టి ఈరోజు మనల్ని మనిషిగా నిలబెట్టిన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి మనల్ని కొన్న దేవుడు మన మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తుంటే మనం ఆయన మాట వినకపోతే ఇంకెంత బాధపడతాడో, ఇంకెంత బాధపడతారు అవునా కాదండి. ఇన్ని కార్యాలు చేస్తున్నాడు దేవుడు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. నువ్వు అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా చేస్తున్నాడు నీ జీవితంలో కార్యాలు అవునా కాదా. ఈరోజు నువ్వు బ్రతికుండటమే గొప్ప సాక్ష్యం అండి. ఇన్ని కార్యాలు నీ జీవితంలో చేస్తుంటే ఇంకా దేవుని బాధపడుతున్నావు నువ్వు, ఇంకా దేవుని శోధిస్తున్నావు నువ్వు, ఇంకా దేవుని ఇంకా నువ్వు బాధపడుతున్నావు. దేవుని బిడ్డలారా, కార్యాలు చూస్తూ కూడా దేవుని బాధ పెట్టొద్దు ప్రియ దేవుని బిడ్డలారా.